NTR Satimani Lakshmi Parvati. Imugurin Sandraki Telusu, Prastum, YSRCP Partilo Ame, Konsautundi, YSRCP Lo, Konsautunaru Ame, Ame Kitiwala Jagan Garoka Kelaka Padavin Koda Apajeparu, Telugu Academy Chairman Ga. Aite, a chairman Padava Apajepin Tarvata. Cabinet Hoda Koda Kalpincharu Ainiki Ante Mantriki Oka KP Cabinet Lo Mantriki E Hoda Ite Untundo Ade Hoda Lakshmi Parvati Gar Koda Untundi Ekaninchi Ame Koda Cabinet Ministry Lo Yala Untaro A Cabinet Hoda Tone Ame Continue Outar Aite Ekarmanan Chepkovals in the Yenti Ante Intavaraku Lakshmi Parvati Ilanti Arudaina Gauravo Yepudu Dakaledu Gatanlo Ye Prabutum Koda Cheiledu Vastavaniki Telugu Desam Party Vyavasta Pakadu Nandamuri Taraka Ramarao gari Satimani Lakshmi Parvati Ayana Maranam Tarvata Amiku Nijanga oka Manchi Guttimpu Ivvali Kani Ye Nayakudu Kuda Amiku oka Guttimpu Ivvaledu Telugu Desam Party Nayakulu Amini Pattichukoledu Monnati Varaku Adhikaramlo Unna Chandrababu Naidu Ee Roju Pattichukoledu Aite Inka Evaru Kuda Aa Kutumbam Gani Aa Nayakulu Gani Aa Party Gani Ee Roju Lakshmi Parvatini Pattichukona Papanu Poledu Paiga బురదజల్లే ప్రయత్నాలు చాలా జరిగాయి అవన్నీ మనం చూసాం గతంలో గతంలో ఆమె ఎప్పుడో గుంటూరులో ఉన్నప్పుడు ఇక్కడ ఆమె ఇంటిని ఖాళీ చేయించేడు ఆమె ఇల్లు కూల్చేందుకు ప్రయత్నం చేయడం ఇంటి నుంచి బయటికి పంపించేసిన ప్రయత్నాలు కానివ్వండి తర్వాత ఇటీవల ఎన్నో ఆయన మీద ఆమె మీద ఆరోపణలు విమర్శలు ఇలాంటి టైంలో కానీ వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత జగన్ వెంట ఆమె అడుగులు పడడం మొదలైన తర్వాత ఎప్పుడు ఫస్ట్ నుంచి చంద్రబాబు చేసే కార్యక్రమాలని అలాగే చంద్రబాబుని ఆయన వ్యతిరేకిస్తూ ఉంటారు చంద్రబాబు అవినీతిని బయట పెట్టడంలో కానీ చంద్రబాబుని ఎదుర్కోవడంలో ఆమె మాటల దాడితో చంద్రబాబుని ఇరుక్కుని పెట్టడంలో ఎప్పుడూ లక్ష్మీపార్వతి సక్సెస్ అవుతూనే ఉంటారు ఫస్ట్ నుంచి కూడా 2019 ఎన్నికల ముందు కూడా వైసీపీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ఆమె చాలా ప్రయత్నాలు చేశారు తన వంతు కృషి చేశారు పార్టీలో ఆమె వాణి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నారు ప్రెస్ మీట్ల ద్వారా కానివ్వండి మీడియా పాయింట్ల ద్వారా కానివ్వండి మీడియా ద్వారా ఏ రకంగా అయినా వినిపిస్తూనే ఉన్నారు ఎప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు అయితే ఇప్పటివరకు ఎవరు ఆమెకు ఒక సముచిత స్థానం కల్పించాలి ఒక ఉన్నత స్థానంలో ఆమెను కూర్చోబెట్టాలి అనే ఆలోచన ఎవరు చేయలేదు ఫస్ట్ టైం అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందుకే తెలుగు అకాడమీ చైర్మన్గా ఆమెకు పదవి ఇచ్చి అంతటితో ఆగకుండా ఆమెకు క్యాబినెట్ హోదా కల్పించడం నిజంగా ఇది ఆమెకు ఒక అరుదైన మంచి గుర్తింపు అయితే ఈ తెలుగు అకాడమీ చైర్మన్ పదవి ఒక రెండేళ్ళు మాత్రమే ఉంటుంది రెండేళ్ళు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు అయితే ఆమెతో పాటు మరొకళ్ళకు కూడా క్యాబినెట్ హోదా కల్పించారు గల్ఫ్ దేశాల్లో ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన జుల్ఫీకి కూడా క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ప్రధానంగా లక్ష్మీ పార్వతి గారి గురించి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ పార్వతి గారికి ఇంతవరకు ఎవరు ఇలాంటి సముచిత స్థానం అయితే కల్పించలేదు ఆమె ఎన్టీఆర్ గారు మరణం తర్వాత ఆమె సొంతంగా పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీ రాజకీయాల్లో అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఆమె నాకు ఈ పదవి కావాలి అని ఆశించింది లేదు ఈ పదవి కావాలి నాకు పలానా చోట సీట్ కావాలి నేను ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ కావాలి అని అడిగింది లేదు ఆశించింది లేదు కాకపోతే పార్టీ కోసం అయితే కష్టపడ్డారు పార్టీ గెలుపు కోసం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలి అని జగన్ గారిని గెలిపించాలని అయితే ఆమె వంతు కృషి ఆమె చేశారు ఆమె కృషికి తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితం దక్కిందని అనుకోవాలి జగన్ గారు ఒక మంచి గుర్తింపు ఇచ్చారు అనేది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుకుంటున్నారు స్టే ట్యూన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి